Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. సీజేకు జగన్ లేఖ విషయం ఏమైంది? టీడీపీ ఆశ అడి ఆశేనా? ఏపీ ముఖ్యమంత్రి జగన్ పదవి పోతుందని అంచనా వేసుకున్నారు. న్యాయ వ్యవస్థతో పెట్టుకోవడంతో జగన్ తనంతట తాను ముప్పును కొని తెచ్చుకున్నారనే విశ్లేషణలు వెలువడ్డాయి. ఇక టీడీపీ నేతలైతే సుప్రీంకోర్టు నిర్ణయంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. జగన్ను పదవి నుంచి తొలగించే వీలుందని ఆనందపడ్డారు. ఢిల్లీకి వెళ్లి మరీ తెలుగుదేశం పార్టీ నేతలు ఈ కేసును ఫాలో అప్ చేస్తూ వస్తున్నారు. అయితే వీరి ఆశలన్నీ అడియాసలుగానే మారాయి. వైఎస్ జగన్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిపై చీఫ్ జస్టిస్ కు రాసిన లేఖ సంచలనం కలిగించిన సంగతి తెలిసిందే. దీంతో జగన్ వ్యవస్థలను నాశనం చేస్తున్నారని, న్యాయ వ్యవస్థను కూడా శాసించడానికే ఈ లేఖ రాశారని టీడీపీ పదే పదే ఆరోపించింది. యనమల రామకృష్ణుడు వంటి సీనియర్ నేతలైతే వెంటనే జగన్పై చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టును కోరారు. అప్పుడే న్యాయం 10 కాలాల పాటు ఉంటుందని పేర్కొన్నారు. ఇక తెలుగుదేశం పార్టీ వివిధ రాష్ట్రాలకు చెందిన న్యాయవాదులను రంగంలోకి దించింది. తమిళనాడుకు చెందిన మణి, మరో న్యాయవాది సునీల్ సింగ్లు ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. జగన్ను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించాలని కోరారు. అంతేకాదు లేఖను బహిర్గతం చేయడంపై వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని కూడా పిటిషన్లలో కోరారు. నిజానికి ఈ కేసులో జగన్కు వ్యతిరేకంగా తీర్పు వస్తుందని టీడీపీ ఎన్నో ఆశలు పెట్టుకుంది. కానీ సుప్రీంకోర్టు మాత్రం ఈ పిటిషన్లను తోసిపుచ్చడంతో టీడీపీ ఆశలు ఆవిరైపోయాయనే చెప్పాలి. ముఖ్యమంత్రి జగన్ను పదవి నుంచి తొలగించే పిటిషన్కు అర్హత లేదని స్పష్టం చేసింది. ఈ కేసులో జగన్కు ఎదురుదెబ్బ తగులుతుందని టీడీపీ భావించింది. అయితే అలా జరగకపోవడంతో ఈ కేసులో జగన్ దూకుడు మరింత పెంచుతారని భావిస్తున్నారు. ఇక చీఫ్ జస్టిస్ నిర్ణయం కోసం ఎదురు చూడడం తప్ప టీడీపీ నేతలు చేయగలిగిందేమీ లేదు.